ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో జీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుజ్జివాపన్నపాలెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు కార్మిక కర్షక ర్యాలీ. యోగి వేమారెడ్డి పాలూర వసతి గృహంలో వనమహోత్సవ కార్యక్రమం. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన నూతన కమిటీ ఎన్నిక. నియోజకవర్గానికి తన జన్మస్థలమైన బుజ్జివాపన్నపాలెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని బుజ్జివాపన్నపాలెం గ్రామంలో గల దళితవాడలో బుధవారం రాత్రి నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్త నడిగట్టు రామిరెడ్డి పర్యవేక్షణలో సర్వే కూడా జరిగిందన్నారు. గ్రామంలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలన్నారు. మొక్కలను రక్షించేందుకు అవసరమైన ట్రీ గార్డులను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామంలో కళ్యాణ మండపం, పశు వైద్యశాల, ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణాలను కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితి శాసనసభ్యులే అడ్డుపడితే సొసైటీ అధ్యక్షుడు చౌడయ్య గారికి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా ఎస్సీసెల్ మా ఎస్సీ సోదరులు అలానే మా గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ గ్రామంలో పుట్టిన తర్వాత మేమందరం కూడా గ్రామస్తులందరం కూడా ఇక్కడ ఒక మాట మీద నడవడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నాం. మండలంలో అలానే నియోజకవర్గంలో 57 గ్రామాలు ఉన్నా సరే ఏ గ్రామంలో లేనంత కట్టుబాటు ఈ నియోజకవర్గంలో ఈ గ్రామంలో ఉందంటే అది మా యొక్క అన్ని కులాల వారు, ఒక కులం కాదు, గ్రామంలో ఉన్న అన్ని కులాల వారు సహకరిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, అన్ని కులాల వారు అందరం కూడా కలిసిమెలిసి ఉండటం ఈ గ్రామం ప్రత్యేకత. తప్పకుండా ఈ ఆనవాయితీని మాకు మా పెద్దలు, మా పూర్వీకులు, అదేవిధంగా మాకు కూడా అందరూ సహకరించారు. ఈరోజు వడిరాజులు కానీ అలేనగా ఎస్సీ సోదరులు మాలపల్లిలో కానీ, అదేవిధంగా ఎస్టీ సోదరులు కానీ, మరి రజక, అదేవిధంగా కుమ్మరిలు అందరూ, బీసీ సోదరులు అందరూ కూడా ఎప్పుడు కూడా ఎదురు చెప్పకుండా ఒకే మాట మీద, అలాగనే మా గ్రామంలో ఉన్న సోదరులు కానీ అందరూ కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఒకే మాట మీద పోవడం మా అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మిక కర్షక ర్యాలీలో భాగంగా నరసరావుపేటలో కార్మిక కర్షక ర్యాలీని నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
సిఐటియు రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ అనంతరం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమం సందర్భంగా జరిగిన సభలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నేడు దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక హక్కులను నీరుగార్చారని కృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకుడు గుంటుపల్లి బాలకృష్ణ, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కామినేని రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొమ్ముల నాగేశ్వరరావు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి చింతపల్లి నాగమల్లేశ్వరరావు, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి పెద్దిరాజు, శిలార్ డి శివకుమారి, హనుమంతారెడ్డి, ఆంజనేయ నాయక్, బొట్ల రామకృష్ణ, షేక్ మస్తాన్వలి, పిచ్చారావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు వై రాధాకృష్ణ, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కిసాన్ సభ, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు అన్ని ఆర్డీఓ కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. గత ఎన్డీఏ ప్రభుత్వం కాలంలోనే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకి, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చలో ఢిల్లీ కార్యక్రమాలను గత సంవత్సరం నిర్వహించడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏమాత్రం కూడాను కార్మికుల సమస్యలను, రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. తిరిగి అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ 2 ప్రభుత్వం మరింత ఎక్కువగా కార్మికుల్ని, రైతాంగాన్ని అణిచివేసేటటువంటి చర్యలు పూనుకుంది. కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి 44 చట్టాలని 4 చట్టాల్లోకి తీసుకొచ్చి వాళ్ళ వేతనాల్లో కానివ్వండి, పని గంటల్లో కానివ్వండి, సంక్షేమంలో కానివ్వండి, ఏ రకమైనటువంటి భద్రత లేకుండా కార్మిక చట్టాలని నిర్వీర్యం చేస్తుంది. వాళ్ళ సంక్షేమం కోసం పనిచేసేటటువంటి కార్మిక శాఖలను కూడాను యజమానులకు అనుకూలంగా మార్పు చేస్తూ ఉన్నది. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు రైతాంగం వారికి గిట్టుబాటు ధరలు కల్పించాలని, రుణ విముక్తిని చేయాలని గత సంవత్సర కాలంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. వడ్డీ రాయితీని కూడా రద్దు చేయడం జరిగింది. దీనివల్ల కౌలు రైతులు వడ్డీ రాయితీని కోల్పోతూ ఉన్నారు. ప్రతి ఒక్క కౌలు రైతుని కూడా గుర్తించి గుర్తింపు కార్డులు మంజూరు చేసి వారి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వినుకొండ రోడ్డులోని యోగి వేమారెడ్డి బారుల వసతి గృహంలో గురువారం నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో గోల్కొండ హోటల్ అధినేత నడిగట్టు రామిరెడ్డి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వసతి గృహ ఆవరణలో వారు మొక్కలు నాటి విలేకరులతో మాట్లాడారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన వసతి గృహంలో ఈ ఏడాది 100 విద్యార్థులు తమ పేరు నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఇతర కులాల వారికి 15% అవకాశం కల్పించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. వసతి గృహ ఆవరణలో స్పోర్ట్స్, ఇండోర్ గేమ్స్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. విద్యార్థులు వసతి గృహ వసతులు సద్వినియోగం చేసుకుని చదువులో రాణించి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు అచ్చిరెడ్డి, పి వెంకటరెడ్డి, కె ఆదిరెడ్డి, ఇంజనీర్ కొమ్మసాని కమలాకర్ రెడ్డి, బిల్డర్ నరసింహారెడ్డి, పౌరం రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు చాలా మంచి కార్యక్రమం. గ్రీనరీ డెవలప్మెంట్ కోసం రెడ్డి హాస్టల్లో మొట్టమొదటి కార్యక్రమంగా ఏది ఓపెన్ అయిన తర్వాత గ్రీనరీ డెవలప్మెంట్కి ఈరోజు మన ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఈరోజు మంచి కార్యక్రమం జరిగింది. నేను అనుకోకుండా హైదరాబాద్ వచ్చేందుకు పార్టిసిపేట్ చేసే అదృష్టం నాకు కలిగింది. ఈ హాస్టలు మంచి హృదయంతో చాలామంది దాతలు, శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో, ముఖ్యంగా ఎంటైర్ క్రెడిట్ షాల్ గో టు హిమ్, దో మనీ బిలాంగ్స్ టు అస్. ఎందుకంటే ఆయన ప్రోత్సహించి మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకొచ్చి ఈ హాస్టల్ ఇంత సుందరంగా నిర్మాణానికి వారితో వారు కృషి ఎప్పటికీ మరవలేంది. విద్యార్థులు కూడా
క్రమశిక్షణతో ముందు ఫ్యూచర్లో ఈ ఇన్స్టిట్యూషన్కి పేరు తీసుకురావాలని, వాళ్ళు వాళ్ళ కుటుంబాలు అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ నమస్కారం. పూజ కార్యక్రమంతో ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు గోల్కొండ రామిరెడ్డి గారితో పాటు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం ఈరోజు ఈ హాస్టల్లో. మరి ఇప్పటికే దాదాపు 100 మంది స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ ఉంది పిల్లల దగ్గర నుంచి. ఇప్పుడే ఇద్దరు స్టూడెంట్స్ కూడా కలవడం జరిగింది. ఇద్దరు కూడా JNTU నర్సరావుపేటలో చదువుకునే విద్యార్థులు, దూర ప్రాంతం గిద్దలూరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చారు. ఒక JNTU హాస్టల్స్ లేకపోవటం, ఈరోజు అదేవిధంగా ఈ హాస్టల్ దగ్గరగా ఉండటం JNTU కాలేజీకి మరి వసతులన్నీ వినియోగించుకోవాల్సిందని చెప్పి ఈరోజు స్టూడెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఒక మంచి వాతావరణం తీసుకురావాలి హాస్టల్. ఇదేదో తాత్కాలికమైన ఇది కాకుండా ఒక దీర్ఘకాలికంగా దీన్ని విజయవంతం చేసే విధంగా ఈ హాస్టల్ని రూపొందించుకోవాలని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా గోల్కొండ హోటల్ అధినేత రామిరెడ్డి గారు రావటం, ఆయన కూడా ఈ హాస్టల్ కోసం 25 లక్షల రూపాయలు ఈ హాస్టల్కి డొనేట్ చేయటం, మరి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. తప్పకుండా గేమ్స్ కూడా ఇక్కడ కోర్ట్స్ అవి కూడా వేసి, చుట్టూ మొక్కలు నాటి కోర్ట్స్ అవి కూడా డెవలప్ చేసి, ఇండోర్ యాక్టివిటీస్ కూడా డెవలప్ చేసి ఒక మంచి హాస్టల్గా దీన్ని భవిష్యత్తులో రూపుదిద్దుతామని చెప్పి మేము ఈ సందర్భంగా హామీ ఇస్తాం. నరసరావుపేటలోని మున్సిపల్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులు టి రవికాంత్ను వాసవి స్కాలర్షిప్ సొసైటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు చీతిరాల గురిపెద్దన్న, చైర్మన్ బొగ్గారపు బ్రహ్మానందం, ప్రధాన కార్యదర్శి నూకల రాధాకృష్ణమూర్తి, కోశాధికారి పొట్టి వెంకట మల్లికార్జునరావు, చీఫ్ ఆర్గనైజర్ ఆత్మకూరి కోడేశ్వరరావు, జోసఫ్ రెడ్డి, దోగిపర్తి ప్రసాద్, సుధాకర్ రెడ్డి, తడికిమండ శివ తదితరులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు టి రవికాంత్ మాట్లాడుతూ, వాసవి స్కాలర్షిప్ సొసైటీ వారు ప్రతి సంవత్సరం 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, సిఏ పేద మరియు మెరిట్ విద్యార్థులకు తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ ఇవ్వడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి సూచనల మేరకు 70% వైశ్యులకి, 30% ఇతరులకు ఇస్తూ సమాజంలో మంచి గౌరవాన్ని పొందారని కమిటీ సభ్యులకి అభినందనలు తెలిపారు. మరి ఈరోజు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు. మరి ఈ రోజున మన నర్సరావుపేట మున్సిపల్ హైస్కూల్లో మన హెడ్ మాస్టర్ గారిని వాసవి స్కాలర్షిప్ సొసైటీ ఆధ్వర్యంలో మన రవికాంత్ గారిని మనం సన్మానించుకోవడం జరిగింది. మరి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు మనం ఎందుకు చేసుకుంటున్నాం? మరి 5/8/1888 సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆ రోజు పుట్టినరోజు సందర్భంగా మనం ఆయనకి గుర్తుగా ఆ రోజు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మన వ్యవస్థాపకులు చీతిరాల గురుపెద్దన గారు, అలానే మన రాధాకృష్ణమూర్తి గారు, మరి పొట్టి వెంకట మల్లికార్జునరావు గారు, మరి కోడి ఆత్మకూరి కోడిశ్రావు గారు, అలానే మన జోసఫ్ రెడ్డి గారు, మరి దోగిపర్తి ప్రసాద్ గారు, మన హెడ్మాస్టర్ గారు రవికాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమానికి మన హెడ్మాస్టర్ గారు ఒప్పుకున్నందుకు మా వాసవి స్కాలర్షిప్ సొసైటీ తరఫున ధన్యవాదాలు. నరసరావుపేట జనసేన మరియు చిరంజీవి యువత ఆధ్వర్యంలో స్థానిక లాల్ బహదూర్ మార్కెట్ సెంటర్లో మదర్ తెరీసా వర్ధంతి, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మదర్ తెరీసా అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప రచయితగా, తత్వవేత్తగా, ఉత్తమ అధ్యాపకునిగా ఉన్నత స్థానాలకు ఎదిగి రాష్ట్రపతిగా తమ సేవలందించారని తెలిపారు. అటువంటి మహనీయులను స్మరించుకోవడం మన కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరి నరసింహారావు, అద్దెపల్లి ఆనంద్, ఆర్కే యాదవ్, గిరీష్, సాంబయ్య, గోదా రమేష్, మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇద్దరు మహనీయుల్ని తలుచుకునే రోజు. ఒకరు మదర్ తెరీసా, సేవాభావంతో దేశ ప్రాంతాలకు సంబంధం లేకుండా మన దేశానికి వచ్చి మన దేశ ప్రజలను ప్రేమించి ప్రపంచాన్నంతా మాతృమూర్తిగా అవతరించి ఆమె పరోపదించిన రోజు ఈరోజు ఆమె వర్ధంతి. అలాగే మన దేశ ప్రజా పౌరుడు
బాబు రాజేంద్ర ప్రసాద్ గారి, సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాము. అదేవిధంగా వారిని మనం మనస్ఫూర్తిగా ఒక విద్యావంతుడు, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, దేశానికి ప్రథమ పౌరుడు అవటం మనకెంతో గర్వకారణంగా తలుచుకుంటూ వారిద్దరు మహనీయుల్ని ఈరోజు మన లాల్ బహదూర్ మార్కెట్ సెంటర్లో జనసేన పార్టీ మరియు ప్రజా సంఘాలు కలిపి వారి సేవాభావాన్ని కలుచుకుంటా వాళ్ళని తలుచుకుంటూ ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒకసారి వారికి జయజయాలు పలుకుతూ వర్ధిల్లాలి సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారికి జోహార్. జోహార్ మదర్ తెరిసా. ఈ రోజు ఉదయం 10 గంటలకు తిలక్ మున్సిపల్ యూపీ స్కూల్ నందు చదివిద్దాం ట్రస్ట్ ద్వారా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో టాయిలెట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యాభివృద్ధికి పాఠశాల మౌలిక వసతుల సమక్షంలో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమని ట్రస్ట్ అధ్యక్షుడు ఉమా ప్రతాప్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి ఉమా ప్రతాప్ రెడ్డి, వాగ్దేవి కాలేజ్ ప్రిన్సిపల్ సురేష్, కరుణాకరు సాయి, మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్కూల్ యాజమాన్యము అభినందనీయం. సర్వీస్ మోడ్లో పనిచేస్తున్నారు మేడం. ఎక్కడెక్కడ ఏ స్కూల్స్లో డిపార్ట్మెంట్ ద్వారా చేయించేస్తున్నాం, డిపార్ట్మెంట్తో చేయిస్తాం. దాతలు ఎవరన్నా గుర్తించినట్టయితే దాతరా డిపార్ట్మెంట్ చేస్తాం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. కూడా మీరే మైంట్ చేయాలంటే నేను చెప్పగానే వాడు ఓకే అన్నారు. తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వినాయక చవితి పండుగ రోజున తాటికొండ నియోజకవర్గంలోని అనంతవరం గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్దకు పూజ చేసే నిమిత్తం స్థానిక నాయకులు ఆహ్వానం మేరకు వెళ్లిన ఎమ్మెల్యేను అవమానపరిచి కులం పేరుతో దూషించిన విధానాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక నర్సరావుపేటలోని మార్కెట్ సెంటర్లో ఎవరైతే అగ్రవర్ణాలు ఎమ్మెల్యేను అవమానపరిచారో వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎంఐఎం పార్టీ ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఇందులో గోదా రమేష్ కుమార్, మౌలాలి, ఆరిఫ్, జిలాని, అల్లావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యే గారు మరి ఆ స్థానిక నియోజకవర్గంలోని తుళ్ళూరు మండలం అనంతవరం గ్రామంలోని వినాయకుని విగ్రహం దగ్గరికి వెళ్ళి పూజ చేసే క్రమంలో వెళ్తుండగా ఎమ్మెల్యే గారిని కొంతమంది అగ్రవర్ణాలు అడ్డగించి, మీరు దళితులు, మీరు విగ్రహం వద్దకు వస్తే మా దేవుడు మలినమైపోతాడని చెప్పేసి మాట్లాడి మరి ఎమ్మెల్యే గారిని కూడా కించపరిచి పురదూషణం చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు ఎంఐఎం పార్టీ దళిత బహుజన అభివృద్ధి పోరాట సమితి తరఫున కూడా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ఘటనలో ఎవరెవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో అందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఎవరినో తాత్కాలికంగా 4 అరెస్ట్ చేసి అధికారులు ఏదో అరెస్ట్ చేశామని చెప్పేసి చూపించడం కాదు. ఆ రోజు ఎవరెవరైతే అగ్రవర్ణాలు పూర్తిగా అడ్డగించారో ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్యే గారిని ఎవరైతే కురదూషణం చేశారో వారి మొత్తాన్ని కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారి పైన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి 73 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా కూడా అగ్రవర్ణాలకి మరి అంటరాంతను నర నరాన అట్టుడిగిపోతా ఉందని చెప్పేసి తెలియజెప్పడానికి ఈరోజు తాటికొండ ఎమ్మెల్యే మరి శ్రీదేవి గారి ఘటనని చెప్పేసి నువ్వు నిదర్శనం అని చెప్పి ఈరోజు మేము ప్రజా దళిత ప్రజా సంఘాల తరఫున ఎంఐఎంగా ఖండిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం. గత వినాయక చవితి పండుగ సందర్భంగా తాటికొండ ఎమ్మెల్యే శ్రీమతి శ్రీదేవి గారిని అగ్రవర్ణాలు వారు కులం పేరుతో దోషించడమే కాకుండా ఆమెపై అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భంగా దానికి నిరసనగా శ్రీదేవి గారికి మద్దతుగా స్థానిక ఎంపీ మార్కెట్ సెంటర్లో అగ్రవర్ణాలు దురంకారుల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు కూడా వైరాగ్యులకు దళితులకు స్వేచ్ఛ లేదు అనడానికి ఉదాహరణనే ఒక మహిళ ఎమ్మెల్యేపై దౌర్జన్యం చేసి అత్యంత వ్యాఖ్యలు చేయడం నిదర్శనమని ఈ సందర్భంగా ఎంఐఎంగా ఒకటే తెలియజేస్తున్న అగ్రకులాల దురంకరుణకి ఇప్పుడు మేము కనుక తలుచుకొని సహాయ నిరాకరణ చేస్తే మాత్రం
మీరు మీ జాతులు ఎక్కడ ఉంటాయో గమనించాలి. అలాగే ఎవరైతే ఈ దుర్ఘటనలు పాల్పడ్డారో వారిపై ఎస్టీఎస్ఏ అట్రాసిటీ కేసులను నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఎంఐఎం మరియు దళిత బహుజనుల సమస్య ఆధ్వర్యంలో ఇస్లాంపేట యూత్ మరియు కాంగ్రెస్ పార్టీ యువత ఆధ్వర్యంలో డీసీసీ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిమ్మకాయల బాజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు కాలనీ నందు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం మరియు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువత మరియు ఇస్లాంపేట యూత్ తదితరులు పాల్గొన్నారు. Happy birthday. నరసరావుపేటలోని కాంగ్రెస్ పార్టీ నాయకులైన నిమ్మకాయల బాజీ గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక చిత్రాలయ సెంటర్లో కేక్ కటింగ్ కార్యక్రమము మరియు అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా నిమ్మకాయల బాజీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇస్లాంపేట యువత అని నిమ్మకాయల బాజీ గారి యువత కాంగ్రెస్ పార్టీ యువత సందర్భంగా చిత్రాల సెంటర్లో కేక్ కటింగ్ చేసిన వారికి స్థానిక మద్ది రాఘవయ్య బావి వద్ద టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర యంగ్ స్టార్స్ హెల్పింగ్ సర్వీస్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో దత్తాత్రేయ సహిత శ్రీ విశేష అభయహస్త గణపతి నవరాత్ర మహోత్సవాలు ఈ రోజు నాలుగో రోజు స్వామివారికి విశేషంగా 1108 మొక్కజొన్న కండలతో సహస్ర అష్టోత్తర పూజా కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు గరికతో సహస్రనామార్చన పూజ, 7 గంటలకు అష్టవిధ మహాహారతులు ఎంతో వైభవంగా ఇచ్చారు. రేపు ఉదయం 9 గంటలకు 1108 దానిమ్మ పండ్లతో పూజా కార్యక్రమం, సాయంత్రం 6 గంటలకు స్వామివారి ఉత్సవ విగ్రహానికి సుగంధ ద్రవ్యాలతో, పంచామృతాలతో, అనేక పండ్ల రసాలతో భారీ అభిషేక కార్యక్రమం ఉన్నదని 50 మంది భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా వర్మ పవన్ కోరారు. స్థానిక మద్ది రాఘవయ్య బావి వీధి వద్ద టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర యంగ్స్టర్స్ హెల్పింగ్ సర్వీసెస్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో దత్తాత్రేయ సహిత శ్రీ విశేష అభయహస్త గణపతి నవరాత్రుల మహోత్సవములు 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు 4వ రోజు స్వామివారికి ఎంతో విశేషంగా 1108 మొక్కజొన్న కండలతోటి సహస్ర అష్టోత్తర పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలానే ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు గరికతో సహస్రనామార్చన పూజా కార్యక్రమం మరియు సాయంత్రం 7 గంటలకు అష్టవిధ మహామంగళహారతులను మరి మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన యొక్క పందిర్లు ఇవ్వడం జరుగుతుంది. అలానే రేపు ఉదయం 9 గంటలకు 1108 దానిమ్మ పళ్ళతోటి స్వామివారికి ఎంతో వైభవంగా సహస్ర అష్టోత్తర పూజా కార్యక్రమం, అలానే రేపు సాయంత్రం 6 గంటలకు స్వామివారి ఉత్సవ విగ్రహానికి సుగంధ ద్రవ్యాలతో, పంచామృతాలతో మరియు అనేక రకాల పండ్ల రసాలతో భారీ అభిషేక కార్యక్రమం కూడా ఉన్నది. కావున ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నింటిలో కూడా 50 మంది భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ మహావీర గణపతి ఉత్సవ కమిటీ నష్టపరిహారం. నరసరావుపేట వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి నూతన కమిటీ నియమించారు. చైర్మన్ గా కొత్తమాసు మల్లారావు, కార్యదర్శిగా మిరియాల నాగప్రసాద్, కోశాధికారిగా కొత్తమాసు కాశీ విశ్వనాథం ఎన్నికయ్యారు. చైర్మన్ వైఎస్ఆర్సీపీ, కార్యదర్శి భారతీయ జనతా పార్టీ, కోశాధికారి టీడీపీ పార్టీ వారిని నియమించారు. ఈ సందర్భంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులను కమిటీ వారు సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మల్లారావు మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు. వారి పదవీ కాలంలో దేవాలయం అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని నూతన కమిటీ వారు తెలిపారు. నూతన కమిటీ వారిని పలువురు పట్టణ ప్రముఖులు కలిసి అభినందించారు.
జై వాసవి జయ జయ వాసవి. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం 123 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా 124వ సంవత్సరానికి అడుగు పెడుతున్న సందర్భంగా. నా పేరు కొత్తమాసు కాశీ విశ్వనాథరావు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి నన్ను ట్రెజరర్గా ప్రజలందరి ఆర్య వైశ్య ప్రముఖులు పెద్దలు అందరూ నిర్ణయించి నాకు ఈ పదవిని ఇచ్చారు. ఈ పదవిని నేను నా శక్తి మేరకు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క దేవాలయానికి అభివృద్ధి చేయడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి అమ్మవారి కృప ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. నా పేరు మిరియాల నాగప్రసాదరావు. నన్ను కన్యకా పరమేశ్వరి దేవస్థానం కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు మన పట్టణ ఆరవై సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తూ మా సాయశక్తిలా ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానానికి నూతనంగా ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రజలని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. చైర్మన్గా కొత్తమాసు వెంకటమల్లారావు గారు, సెక్రటరీగా మిరియాల నాగప్రసాదరావు గారు, ట్రెజరర్గా కొత్తమాసు కాశీ విశ్వనాథం నిర్మ ఏకగ్రీవంగా మమ్మల్ని సలహా సంఘం సభ్యులు కమిటీ మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మేము సేవా కార్యక్రమాలు, దేవస్థానం అభివృద్ధికి, కళ్యాణ మండపం నిర్మాణానికి అందరం కలిసి ఆర్యవేశ్వరం అంతా కలిసి అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నాం. అట్లనే అభివృద్ధి చేస్తాం. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. జీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బుజ్జివాపన్నపాలెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు కార్మిక కర్షక ర్యాలీ. యోగి భీమారెడ్డి పాలూర వసతి గృహంలో వన మహోత్సవ కార్యక్రమం. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన నూతన కమిటీ ఎన్నిక. జీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.